మా తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు మంచి పని చేస్తున్నాడు, వాళ్ళే 80% ఛాన్స్ ఉంది చాలా చాలా పని చేసినారు. రోడ్ మొత్తం మేము మంచిగా చేసినారు, డ్రైనేజ్ లైన్ మంచిగా చేసినారు, అన్ని అన్ని పని మంచిగా చేస్తున్నారు వాళ్ళు. దానికోసం తెలంగాణ తలసాని గారు వస్తారు. బీజేపీ అవకాశం ఛాన్సే లేదు. ఏ పార్టీల మధ్య పెద్ద ఫైట్ ఉండేది ఏమన్నారు? ఏ రెండు అంటే ఇప్పుడు బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ మూడు పార్టీల మధ్య టఫ్గా ఉండిదా? ఒకే అంటే ఒకే సైడ్గా తలసాని శ్రీనివాస యాదవ్ గెలుస్తారా? తలసాని శ్రీనివాస యాదవ్ గెలుస్తుంది. టఫ్ అంటే కాంగ్రెస్ అండ్ బీజేపీ టక్కర్ ఉంటుంది. రాష్ట్రం మొత్తం బీజేపీ కాంగ్రెస్ టక్కర్ ఉంటుంది. ఈడైతే తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీగానే వస్తుంది. కాంగ్రెస్ టఫ్ ఫైట్ ఉంటుంది అంటున్నారు కాబట్టి అసలు కాంగ్రెసే లేదు మనుగోడలో అంటూ కూడా కేసీఆర్ చాలాసార్లు చెప్పాడు. కాంగ్రెస్తోనే ఫైట్ ఉంటుందా? ఎందుకంటే కాంగ్రెస్ అప్పుడు వచ్చినప్పుడు పని చేయలే, దానికోసం పోయింది. ఇప్పుడంతే చేస్తున్నారు పని, దానికోసం వచ్చింది కర్ణాటకలో. ఈడు కూడా చేస్తే ఈడు కూడా వస్తుంది. ఇప్పుడు సీఎం ఎవరు అవుతారు అంటే బీఆర్ఎస్ పార్టీ గెలిచి బీఆర్ఎస్ పార్టీ గెలిస్తే కేసీఆర్నే వస్తుంది. కేటీఆర్ ఉన్నారు, హరీష్ ఎవ్వరు లేరు, కేసీఆర్ గారే వస్తుంది. ఇప్పటివరకు బంగారు తెలంగాణలో చూసుకున్నట్లయితే యువతకి మాత్రం చేసింది ఏం లేదు బీఆర్ఎస్ ప్రభుత్వం అంటూ కూడా పెద్ద ఎత్తున యువత మండిపడుతున్నారు కదా, ఏ విధంగా కేసీఆర్ సీఎం అవుతారు? వాళ్ళు మొత్తం మంచి పని చేస్తున్నారు, ఆడవాళ్ళకి ఇల్లు ఇస్తున్నారు, ఆడవాళ్ళకి హస్బెండ్ లేకుంటే వాళ్ళకి 4000 ఇస్తున్నారు, పెన్షన్ కూడా వస్తున్నారు. ఇంకా ఏం కావాలి అన్న మనకి తెలంగాణలో? విద్యార్థులు కావచ్చు, నిరుద్యోగులకి, యువతకి జాబ్స్ లేకుండా నీళ్లు నిధులు నియామకాలు అసలు పట్టించుకునే దాఖలాలు లేవంటూ విద్యార్థులు నిరుద్యోగులు రోడ్ల మీద ఎక్కి ధర్నాలు చేస్తున్నారు. హరేక అలగ్ అలగ్ మైండ్ తీసినమే జిస్కా ఉన్న కరెక్ట్ లేకిన్ క్యా బోలేదు. కేసీఆర్ సాబ్ హర్ ఎక్కువ ఎడ్యుకేషన్ మే జాబ్ మే ఆర్ కేటీఆర్ సాబ్ తో బెంగళూరు లేకే ఆ రే జాబ్ ఉంకే వస్తే ఐఐటి కు లేకే సబ్కు జాబ్ రిసీవ్ కర్రే సోప్ కర్రే సబ్ మే బెస్ట్ పార్టీ బోల్తా టీఆర్ఎస్ పార్టీ కొయి నీ ఆకట్ కాంగ్రెస్ కేసీఆర్ జబ్ తక్ కేసీఆర్ సాబ్ హే ఉన్కు కోయి భీ నీ హటా సక్తే తెలంగాణ సే ఉన్కు సీఎం సీట్ సే కోయి భీ నీ హటా సక్తే.